హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మేకపోతు కాళ్ళు కూర రెసిపీ చూపించబోతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలామంది ఇది సూప్లా తయారు చేసుకుంటారు కదా, సూప్లా కాకుండా మనం మంచిగా గ్రేవీగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అందుకోసం ఫస్ట్ ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, నేను 4 కాళ్ళు తీసుకున్నాను అనమాట. 4 కాళ్ళకి ఒక మీడియం సైజ్ ఆనియను, ఎండుమిర్చి ఒక 4-5, ఒక మీడియం సైజ్ టొమాటో, 2 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క, కొద్దిగా సోంపు, కొద్దిగా కొబ్బరి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ ధనియాల పొడి, మిరియాలు 1 టీ స్పూన్, తినే శనగపప్పు 1 స్పూన్, తర్వాత కొత్తిమీర. వీటన్నింటినీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేయించుకున్న మసాలాని మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మంచి ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలన్నమాట. సో ఇది కాళ్ళు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో ఒక చిన్న సైజ్ ఆనియను, లేదంటే ఒక మీడియం సైజ్ ఆనియన్లో 1/2 ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి అందులో ఈ కాళ్ళు వేసి 5 మినిట్స్ మనము వేయించుకోవాలి. నేను ఈ కాళ్ళు ముందుగానే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానమాట. సో నేను మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. పసుపు కూడా నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే ముందే ఎక్కువగా పసుపు ఉప్పు యాడ్ చేశాను కాబట్టి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసి మరొక 2 నిమిషాల పాటు వేయించి తగినన్ని నీళ్లు పోసి 10 నుంచి 15 విజిల్ తీసుకుంటే సూపర్ టేస్టీ ఉన్నటువంటి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ఇడ్లీకి, దోశకి, చపాతీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుండింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఇవాళ రెసిపీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వీడియో. Thank you so much for watching this video once again. Take care. Bye-bye.